మిరిక్ జిల్లా కేంద్రం విజయవయం యువమోర్చ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి విజయవంతంగా జరిగింది. దీనికి బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షులు జనార్దన్, బీజేపీ యువమోర్చ నాయకులు సందీప్, ప్రభాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగ సమస్య పోతుందని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎంతో నిరుద్యోగుల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో, కనబడటం లేదా అని ప్రశ్నించారు. దసరా వస్తుందని, పండగ వారు ఎలా జరుపుకుంటారని, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ నిరుద్యోగ సమస్య తీరుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే నియామకాలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులు అనేది ఉండకుండా చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని చెప్పేసి ప్రగల్భాలు పలికి అధికారం వచ్చిన తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం 6 సంవత్సరాలు గడిచినా ఇప్పటికి కూడా మరి ఈ కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మనెంట్ చేయకపోవడం, మరి ఈ కరోనా సందర్భంగా రాష్టంలోని ప్రైవేటు ఉపాధ్యాయులు, ప్రైవేటు లెక్చరర్లకు మరి గత 6 నెలల నుండి కూడా శాలరీ లేకపోవడం, మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం లేదు. సీఎం క్యాంప్ ఆఫీస్ ను, ప్రగతి భవన్ కూడా మరి ఈ యువమోర్చ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము.